వరంగల్ జిల్లా హనుమకొండలో ఉన్న 1000 స్తంభాల గుడి మన రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలోనే ప్రసిద్ధి పొందింది. దీన్ని 12వ శతాబ్దంలో క్రీస్తు శకం 1163లో కాకతీయ రాజు 1వ రుద్రదేవుడు నిర్మించాడని చెప్పే శాసనం ఉంది. కాకతీయులు అనంతర రాజులు ఈ ఆలయానికి వచ్చి నమస్కరించుకొని సేత తీరేవారని చెప్పే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ గుడి 1000 స్తంభాలతో నిర్మితం కావడం మాత్రమే కాదు, ఇక్కడ మరో విశిష్టత ఉంది. ఈ స్తంభాలపై నాణేలతో కానీ ఏదైనా లోహంతో కానీ తాకించినట్లయితే సప్తస్వరాలు లయబద్ధమైన మధుర సంగీతం వినిపిస్తుంది. ఎక్కడ చూసినా అందాలలకే శిల్పాలు కొలువై ఉంటాయి. దక్షిణాన ఎత్తైన ద్వారశాల, 1000 స్తంభాల మండపంలో ఎత్తైన పీఠం మీద నందీశ్వరుడు కాకతీయుల శిల్పకళకు ప్రతీకలుగా నిలిచాయి. 1000 స్తంభాల గుడి త్రికూటాత్మకంగా ఉంటుంది. ఒక కూటంలో శివుడు, ఇంకో కూటంలో విష్ణుమూర్తి, మరో కూటంలో సూర్యభగవానుడు కొలువై ఉంటారు. ఎత్తైన వేదిక మీద మధ్యలో నృత్యగాన మందిరం ఉంది. పూర్వం ఈ నృత్య మందిరం గాయనీ గాయకుల పాటలతో, నర్తకీమణుల నృత్యాలతో అలరారేదని చెప్పే ఆధారాలు ఉన్నాయి. 1000 స్తంభాల దేవాలయ సముదాయాన్ని, 1000 స్తంభాల గుడి, ప్రాచీన వైభవాన్ని, అద్భుత శిల్ప సౌందర్యాన్ని చాటుతూ ఈనాటికి చారిత్రక దర్పాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ శిథిలావస్థకు చేరుకుంటుంది. ఈ త్రికూటాత్మక ఆలయంలో దురదృష్టవశాత్తు సూర్యభగవానుడి విగ్రహం ప్రస్తుతం లేదు. ఇలాంటి ప్రాచీన దేవాలయాలను, అపురూపమైన శిల్ప సంపదను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి.